ఇవాళ మీరందరూ ఆహా ప్రివ్యూకి వచ్చేసారు. స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన. సో ఇలాంటి ఈవెంట్స్ చాలా మీరు అటెండ్ అయ్యే ఉంటారు. రెగ్యులర్గా యాంకర్ వస్తుంది, ఇంట్రొడక్షన్ చెప్తుంది, ఆ తర్వాత వెల్కమ్ చేస్తుంది. ఇది ఎవ్రీ టైం జరిగే ఫార్మాటే. కానీ ఈసారి కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేసామన్నమాట. బికాస్ థ్రూఅవుట్ ద ఈవెంట్ చాలా చాలా సర్ప్రైజెస్ మీ అందరి కోసం లైన్అప్ అయి ఉన్నాయి. టు బిగిన్ విత్, మీ అందరికీ చాలా సర్ప్రైజెస్ అన్నాను కాబట్టి గిఫ్ట్లు లేకపోతే పనవ్వదని నాకు తెలుసు. సో మీకోసమే స్పెషల్గా వోచర్స్ తీసుకురావడం జరిగింది. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వారి 5000 వోచర్స్ అన్ని ఒక్కొక్కరికి ఇవ్వబోతున్నాం, అండ్ రైట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి. బాగుంది కదా డీల్? బాగుంది. చాలామంది ఫేస్లో నవ్వులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఆహా యాప్ ఎవరి ఫోన్లో అయితే ఉందో ఫస్ట్ చూపిస్తే వాళ్ళకి వోచర్ వస్తుంది. చూపించాలి యాక్టర్స్కి కాదండి, మీ దగ్గర లేకపోతే క్రైమ్ అవుతుంది అది. యాప్ ఓకే ఇక్కడ కనిపించింది. ఆల్ రైట్, ఎవరి దగ్గర కనిపించింది ఇక్కడ? ఎస్, అంటే మీ ఇక్కడ ఆహా టీం దగ్గర లేకపోయినా, లేదంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరి దగ్గర లేకపోయినా అది క్రైమ్. సో కాదు. తర్వాత అక్కడ ఎవరి దగ్గర కనిపించింది? ఓ ఎవరి దగ్గర కనిపించింది ఆహా యాప్ ఫస్ట్ టైం? ఎస్ ఎస్. హూస్ ద విన్నర్? అందరూ చేతులు ఎత్తుతున్నారు. ఓకే, హియర్స్ ద విన్నర్. కమ్ 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 కమ్. వావ్, పిల్లలు దేవుళ్ళు చల్లని వారే అదనమాట. వాట్స్ యువర్ నేమ్? ఖ్యాతి. ఖ్యాతి ఫస్ట్ యాప్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకుంది ఇలా, ఎప్పుడెప్పుడు అడుగుతారా అని చెప్పేసి. సో ఖ్యాతి, దిస్ ఈస్ యువర్ వోచర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా క్యూట్గా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ ఖ్యాతి, థ్యాంక్ యూ. సో ఇంకొక క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని అందరినీ. సో ఆహా ప్రివ్యూకి వచ్చారు, బాగానే ఉంది, బట్ ఆహా అంటే మీనింగ్ ఏంటి? ఆహా ఎవరు చోల్కి? ఆ తరుణ, వెరీ గుడ్. అక్కడ వెనకాల కనిపించింది, వెరీ గుడ్ తరుణ. ఓకే, సో యూ కెన్ కమ్ ఫార్వర్డ్. యా యా యా. ఓకే, సో తరుణ హాయ్. సో ఫెంటాస్టిక్. సో తరుణ, వాట్స్ ఆహా? ఆహా అంటే సూపర్. సూపరా? ఓకే, ఆహా ఫర్ తరుణ ఇస్ సూపర్, వెరీ గుడ్. చాలా క్లోజ్గా వచ్చారు. వావ్, దట్ ఈస్ ఆల్సో వేర్. ఇంకా ఇంకా వుడ్ యూ లైక్ టు మస్ట్? ఆహా, ఈ వర్డ్స్ అన్ని తర్వాత మనందరికీ తెలుస్తుంది యాప్ చూస్తే, బట్ వెరీ క్లోజ్. ఎస్, ఇవన్నీ కూడా యాక్చువల్లీ కరెక్టే. కంగ్రాచులేషన్స్. సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ నుంచి 5000 గిఫ్ట్ వోచర్ టు తరుణ. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ ఆహా అంటే సర్ప్రైజ్ అని కూడా అర్థం అనమాట. ఈ వర్డ్స్ అన్నీ కూడా వస్తాయి. సో సంబడీ హూ వాజ్ వెరీ క్లోజ్ టు దాట్. ఎనీవేస్ ఇక్కడ నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఒక 60,000, ఫేస్బుక్లో ఒక 1 lakh, మొత్తం మీద కలిపి ఒక 1,60,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. కానీ వర్ర, మరి నేను కూడా అక్కడ మీతో పాటు కూర్చోవాలి ఇన్ఫ్లుయెన్సర్గా, నన్ను మాత్రం ఇలా యాంకర్ ఎందుకు చేశారు? ఇక్కడ ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి ప్లీజ్. ఎస్, ఓ వాళ్ళు ఎవరితోనైనా ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. ఇటు పక్కన ఎవరు లేరా? ఓకే, వెరీ గుడ్. అటు వెళ్దాం. సో మైక్ ఒకసారి అటు పాస్ చేయరా. హర్షాకి ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ కాదు అంటే మేము వెనకాల అడుగుతున్నాం. ఎనీబడీ దేర్? ఓకే, సో వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసుకుందాం ఇప్పుడు మనం. వాట్ వాట్ వాట్? అక్కడ ఎస్, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? యూ కెన్ జస్ట్ షౌట్ అవుట్. 2 కౌంట్ చేయం. ఓకే, ఎనీబడీ దేర్? ఇంతకుముందు అక్కడ హ్యాండ్స్ రేస్ చేశారు కదా, ప్లీజ్ మాతో షేర్ చేసుకోవచ్చు, పర్లేదు. ఎవరక్కడ? ఎవరక్కడ? అదిగో నంబర్ 1 అంట. ఎక్కడ షణ్ముఖ్? ఎక్కడ? ఎవరు ఎక్కడికి వచ్చున్నారు? ఓహో, లాస్ట్ బెంచ్లో కూర్చున్నారా? అదే అదే, ఎప్పుడు మంచి స్టూడెంట్స్ అందరూ లాస్ట్ బెంచ్కి వెళ్తుంటారు, లాస్ట్ చైర్స్లో కూర్చున్నారు. ఓకే, సో హూస్ దట్ నంబర్ 1? ఓ ఓకే, వెరీ గుడ్. షణ్ముఖ్ వచ్చేయాలి ముందుకి, వెరీ గుడ్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో? కమ్ ఆన్. ఈ సౌండ్ విన్నాక నా దగ్గర సౌండ్ లేదు, నేను నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఇక్కడ 61 lakh ఏంటేంటో చెప్తూ వచ్చాను ఇప్పటివరకు, బట్ ఎనీవేస్ అర్థమైంది కదా, ఇక్కడ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు కాబట్టి
మన దగ్గర సౌండ్ లేదనమాట. సో వస్తా తర్వాత మీ అందరి దగ్గరికి వస్తా, ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాం. అండ్ నా దగ్గర చాలా వోచర్స్ కూడా ఇవాళ ఉన్నాయి కాబట్టి చాలా గిఫ్ట్లు కూడా ఉండబోతున్నాయి మీ అందరికీ. సో మొత్తం మీద నాకు తెలిసింది ఏంటంటే, డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఇఫ్ యూ ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్ఫ్లుయెన్సర్స్, దే విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ. ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఐఎమ్ అన్ యాంకర్. సో మొత్తానికి నా రోల్ నాకు అర్థమైంది, నేను ఇక్కడికి వచ్చేసా అనమాట. హాయ్, హలో అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం. ఆహా ప్రివ్యూకి వచ్చేసిన మీ అందరికీ హార్టీ హార్టీ వెల్కమ్. అల్లు అరవింద్ గారు, రాము గారు, క్రిష్ గారు అండ్ ఆర్ స్పెషల్ గెస్ట్ హియర్. అండ్ అలానే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి. అండ్ అలానే ఆహా టీమ్, హార్టీ వెల్కమ్. ఆహా, ఆ సౌండ్ వినగానే అలా ఉండాలి సౌండ్. మీరందరూ కూడా ఆ సౌండ్కి ట్రై చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. సో ఆహా అనగానే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ప్రత్యేకత, చాలా కంటెంట్ ఉన్నటువంటి ఒక యాప్ త్వరలో మన ముందుకు రాబోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆహా గురించి ఇంతకు మించి నాకు కూడా ఏం తెలియదు, ఎందుకంటే ఇవాళ మీతో పాటు నేను కూడా ఇక్కడ డిస్కవర్ చేయడానికి, ఆ జర్నీలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ నేను ఉన్నాను. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇవాళ మనం అందరం చాలా చాలా ప్రివిలేజ్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఎందుకంటే మీ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఒపీనియన్ కూడా మా అందరికీ చాలా ఇంపార్టెంట్. ఆ ఒపీనియన్కి వాల్యూ ఇస్తున్నాం కాబట్టి ఇవాళ మనం అంతా ఇక్కడ ఉన్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మీ ఒపీనియన్ అండ్ మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్ వి రెడీ ఫర్ ద రైడ్? ఎస్. చాలా సర్ప్రైజెస్ అన్న. ఈ థీమ్ బార్ ఎక్కడి నుంచి వస్తుంది? నెత్తిలోకి ఎక్కని సంత, మట్టి కొట్టుకు పోయేనంత, దివి నొద్దులి నెత్తువు వేట, పల్లె చేరే రాక్షస బాట, మంచి చెడ్డ మూలకి నోకి ఇంటి తలుపు తట్టెనంట. ఆటం లెక్కలు మారే రామ, మంచి చెడ్డలు మనకు ఎందుకు మామ, రంగు మందును మొప్పున పట్టుకు మామ, సప్పుడెందుకు సురుకునేందుకు నిన్న రేపు మనిషి ఎదుకు. కొత్త పోరాడు, మంచి గనబడుతుండు, మస్తు జోష్ మీద కూడా ఉన్నాడు. ఓకే, లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ అన్వేష్. పొట్టు పొట్టు మొస్తుంది, ఒక్క నిమిషం. అందరికి నమస్తే. నా పేరు అడ్డౌటరాజ్, మాది పీకేపల్లి, మా ఊళ్ళో మొత్తం పీగుడుగాళ్ళు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, పది, పది, తొమ్మిది, ఎనిమిది, ఒకటి. చలో ఇప్పుడు మీ అందరికీ ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి తెలుసుకున్నా. డాడీ
ఇస్తారయ్యా ప్లే బాయ్. మమ్మీ లచ్చమ్మ చాలా మంచిది మా అమ్మ. నగ్మ సేటు బిడ్డ, ఇక తెలుసుగా సేటు బిడ్డ అంటే. నిత్రాయిస్ మా ఊరు సైకోగాడు. మురళిగాడు మధువర్ మల్లిగాడు వీడు అన్ని మర్చిపోతాడు. బేగంపేట్ సుకన్య ఈ పిల్ల హీరోయిన్ అట. మల్లేష్ గాడు మా బామ్మారిది హైదరాబాద్ తురుంకన్. ఈయన డైరెక్టర్ రావా డైరెక్టర్ దా పెట్టు ఫ్రేమ్ పెట్టు. అనుష రజిత పిచ్చి పిల్ల. ప్లీజ్ మా ప్రొడ్యూసర్ గారిని పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ డైరెక్టర్ పక్క పక్కనే ఉంటారట. చిల్ బ్రో 10 రూపీస్ అడుగుతాడు ఏం లేదు, వచ్చి 10 రూపీస్ బ్రో ప్లీజ్ రెస్పెక్ట్. ఆటో జాని హైదరాబాద్లో ఆటో నడుపుతాడు, క్రేజీ క్యారెక్టర్ పిచ్చా పిచ్చా దోస్తు. ఇక నా విషయానికి వస్తే చెప్పినా కదా అడ్డౌటర్ రాదు, అమ్మతోడు అడ్డౌటర్లే ఉంటా. ఏమన్నా తేడా వస్తే మొత్తం కింద మీద వేసి కొట్టుడే. ఇప్పటికే 5 ఎపిసోడ్లు రిలీజ్ అయిపోయినాయి. అదే అన్అఫీషియల్గా ఇప్పుడు అఫీషియల్ లాంచ్. అమ్మతోడు ఏమేదో ప్రిపేర్ అయ్యి వచ్చినా ఏం అర్థమైతే లేదు, ఏం మాట్లాడలేను. ఇక ఇంతే. నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది చూద్దాం. ఆల్ రైట్, కొత్త పోరడు అదనమాట మనందరి కోసం. బట్ అన్వేష్ ప్లీజ్ మాట్లాడమని అడుగుదాం అనుకున్నా, ఇంకేం మాట్లాడతాడు మొత్తం అంతా చూపించిన అక్కడ. ఓకే ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు, ఏం సంగతి, ఎట్లుండబోతుంది కొత్త పోరడు? ఏమో ఏం అర్థమైతే లేదు, రాసినప్పుడైతే బొచ్చాడు రాసిన, తీసినప్పుడు ఏం తీసినా అర్థం కాలేదు, ఇప్పుడు చూస్తే నేనే తీసినా అని భయం అవుతుంది. అది సంతోషంగా ఉండదు, ఎందుకంటే నాకు నేను ఇంతవరకు షార్ట్ ఫిలిం కూడా చేయలేదు. నన్ను నమ్మి మహి అల్లూరిన్ సార్ దగ్గర తీసుకొచ్చిండు. అల్లూరిన్ సార్ నన్ను నమ్మిండు, ఈ ప్రాజెక్ట్ ఇచ్చేసిండు. ఈ ప్రాజెక్ట్ వేసేటప్పుడు కూడా నాకు ఏం అర్థం కాలేదు, కళ నిజమా, నిన్నటి వరకు కూడా నాకు తెలియదు ఇది కళ నిజమా, అంతమంది పెద్దోళ్ళు పిలుస్తున్నారు నిజంగానే అవుతుందా ఇదంతా, ఏమో ఇదేమన్నా అవుతుందా అనే భయం ఉండే. కానీ నిజంగా చెప్తానా నేను చాలా థ్యాంక్ యూ సార్, సార్ అల్లూరిన్ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్, నేను నన్ను నమ్మి ఒక కొత్త పోరణ్ని ఇండస్ట్రీలోకి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. మీరు నన్ను నమ్మిళ్ళు మహి, థ్యాంక్ యూ సో మచ్ మహి బ్రో. అజిత్ అన్న సూర్య అన్న రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. పల్లవి విష్ణు అభిషేక్ అక్షయ్ అక్షయ్ సారీ నేను పేర్లు మర్చిపోయిన భయంలా. సమీర్ మా షో రన్నర్ థ్యాంక్ యూ సమీర్. అండ్ వాసు, వాసు ఇంకో ప్రొడ్యూసర్. మాకు ఒక మంచి ప్రొడక్షన్ ఉంటే ఒక మంచి క్వాలిటీ తగ్గ ప్రోడక్ట్ వస్తుంది, అది ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమో ఏం అర్థమైతే లేదు ఏం మాట్లాడలో, భయం భయం అవుతుంది నాకు ఇంతమంది ముందు. మాట్లాడతా ఏదన్నా ఇంకా వేరే దాంట్లో మాట్లాడతా, నేను వెళ్ళిపోతా భయం అవుతుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్. కొత్త పోరడు అంటే గట్టిగా చెప్పండి కొడదామా. భయం వేస్తుంది, కిందకి పోయినా వెనకకి తీసుకొని గుప్ప గుప్ప గుద్దుతారు సుష్మో జర. మంచి కంటెంట్ అయితే ఇచ్చినావు కానీ థ్యాంక్ యూ. సో ఎస్, ఇవాల్టి ఈవెంట్కి స్పాన్సర్స్ సుచిర్ ఇండియా, బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ అండ్ శ్రేయస్ ఈటీ. సో ఇంతకుముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను, చాలా క్వశ్చన్స్ అడిగాను ఇన్ఫ్యాక్ట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్తో నేను రెడీగా ఉన్నాను అండ్ వాచర్ కూడా రెడీగా ఉంది. సో ద క్వశ్చన్ ఈజ్, అందరు అలర్ట్ అయిపోయారు, వెరీ గుడ్. 2 వరల్డ్ డిజిటల్ ప్రీమియర్స్ ఆన్ ఆహా ఏంటో చెప్తారా? 2 ఉన్నాయి, ఎవరు ఫస్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తారు? ఎస్ ఎస్, మైక్ అటు పంపిస్తారా ప్లీజ్, లేకపోతే వి రిక్వెస్ట్ యు టు కమ్ ఫార్వర్డ్ ప్లీజ్.
క్రిష్ గారు మీకు తెలియకపోతే క్రైమ్ అండి, ఇంతకు ముందే చెప్పాను. థ్యాంక్స్ ఫర్ దాట్. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. ఓకే, ఎవరు అక్కడ ప్లీజ్ వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఫార్వర్డ్, లేకపోతే ఆన్సర్ అటు నుంచి చెప్పినా పర్లేదు. వావ్, ఫ్యాంటాస్టిక్, రైట్. దట్స్ అర్జున్ సురవరం అండ్ ఖైది. మీ వాచర్ మీ దగ్గరికి అలా నడుచుకుంటూ వచ్చేస్తుంది, డోంట్ వరీ, మీరు అక్కడే ఉండండి. కంగ్రాచ్యులేషన్స్. సో ఎస్, అదన్నమాట సంగతి అక్కడ. ఎస్, మీ పేరు చెప్పలేదు యాక్చువల్లీ, అడుగుదాం అనుకున్నాను. యా, హర్షిత. ఏ, అందరి పేర్లు కావాలేటి మీకు? ఎందుకు అందరి పేర్లు? ఏం, అందరి పేర్లు అడిగితే వాళ్ళకి వాచర్ వాళ్ళకి వచ్చిందని తెలుస్తుంది కదా. ఫస్ట్ లిస్ట్ హర్ష, కాదు ఫస్ట్ అదొకే, మీరు మామూలు మాట్లాడండి. అందరి పేర్లు వస్తే వాళ్ళకి, నువ్వు మధ్యలోంచి తగులుకున్నావు ఇప్పుడు దాకా బాగానే మాట్లాడా, నువ్వు రాగానే ఇలా జరిగింది. అలా ఉంటుంది మనతో. ఇంతకి నువ్వు ఎందుకు వచ్చినట్టు చెప్పలేదు మీకు అన్ని. డోర్ దగ్గర నుంచి అడిగితే చెప్తాను అందరికి, ఇక్కడికి వచ్చాక అడిగితే ఎందుకు చెప్తాను నేను. సరే, కానీ ఇవాళ ఎందుకు వచ్చినట్టు హర్ష? ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే, ఎందుకు వచ్చావంటే, మాది కూడా ఒక షో ఉంది, మీరు పక్క వెళ్తే మేము హ్యాండిల్ చేసుకుంటాం. అందరినీ హోల్సేల్లో ఫూల్ చేశాను, వాడికి షోకి సంబంధం లేదు అండి నా ఫ్రెండ్ అంతే, మీరు ఊరికే కొట్టారు. వాట్, యా, నెక్స్ట్ షో, యా, షణ్ముఖ్ ఇక్కడ, హీ హ్యాస్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఆన్ యూట్యూబ్ అండ్ హీ మేక్స్ సమ్ అమేజింగ్ డ్యాన్స్ మ్యూజిక్ అండ్ అమేజింగ్ డిజిటల్ కంటెంట్. సో మా యాప్లో కూడా నీకు ఖచ్చితంగా నేను సార్తో మాట్లాడేమన్నా చెప్తాను, కానీ ఫస్ట్ ఇక్కడ డ్యాన్స్ స్టెప్స్ ఏమో నువ్వు బాగా వేస్తావు కదా, రెండు స్టెప్స్ వేసి చూపించు. స్టెప్స్ వేయడం కాదు, హర్షతో ఇంచు. ఆయన ఆవిడ దగ్గర మైక్ తీసుకోండి ఫస్ట్, నేను మాట్లాడుతున్నాను కదా, మైక్ ఏది, ఏది ఇంకో మైక్ ఏది కదా, తీసేసుకోండి ఫస్ట్, నేను ఒప్పుకోను ఇలాగే. ఓ, ఇక్కడే ఉన్నారా మీరు? ఒకటి తీసేసుకుంటారని రెండు పెట్టుకున్నారా? ఇక్కడ ఒకటి రెండు మూడు పెట్టుకుని రెడీగా ఉన్నాను, ఏది తీసినా ఇంకోటి సేఫ్ సైడ్లో ఉంటుంది. షను, వన్ స్టెప్, ఐ విల్ ఆల్సో రిపీట్. ఓకే, విచ్ వన్? నువ్వు మ్యూజిక్, కెన్ వి ప్లే మ్యూజిక్? మీరు మ్యూజిక్ ఎక్కువ పెట్టేస్తే వాళ్ళు ఆ పండ్రో అని అరుస్తున్నారు, అది కూడా వినిపించట్లేదు ఇప్పుడు, అది కూడా వినిపించకపోతే ఎలాగ. ఓకే షను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రాల్ చేసి నన్ను ఫీల్ అవ్వకు, మనకి అలవాటే కదా ఇదంతా. హర్ష, వీళ్ళంతా నా ఆడియన్స్, నేను ఫస్ట్ నుంచి వాళ్ళకి చాలా మర్యాద ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాను, చాలా పద్ధతిగా మాట్లాడారు. మీకు ఉంటుంది కదా ఆప్షన్ మైక్ ఆపేయడానికి, ఆపేయండి ఒకసారి, ఆపేయండి. వాళ్ళందరూ చాలా పద్ధతిగా కూర్చున్నారు, వాళ్ళ మీద ఎందుకు జోకులు లేదు? మాత్రం డ్యాన్స్ చేస్తున్నాను ఏంటండి, నేను పద్ధతిగా ఇనిషియేట్ చేసుకున్నాను, నాకే ఇబ్బందిగా. అది వాడేసినట్టు లేదు డ్యాన్స్, నువ్వు వేసినట్టుంది. సరే, కానీ నెక్స్ట్ మెహబూబ్, మెహబూబ్ దిల్సే ఉన్నాడా? రాడా, రా ఫాస్ట్ గా పరిగెట్టు మెహబూబ్. Run. ఇక్కడ జీవన్ ఉన్నారండి, జీవన్, జీవన్ గారు మీరు కూడా ఒకసారి పైకి రావాలండి, రెండు బర్లు సాఫ్ట్గా అయిపోద్ది, ఏంటి 2 మినిట్స్ అంతే. వాళ్ళు పర్టికులర్గా చెప్పారు మెహబూబ్ని పిల్లు, జీవన్ని పిల్లు అని, అందుకని మిమ్మల్ని పిలిచాను. ఎవ్రీథింగ్ ఇస్ కూల్. హలో అండి, వెల్కమ్. ఈయన యాక్చువల్గా హోటల్ ఓనర్ అవ్వాలండి, యాక్టర్ అయిపోయారు. ఓ, మీరు కదా అది? మీరు కదా? సరే, ఇప్పుడు ఈయన టిక్టాక్లోకి వద్దాం అనుకుంటున్నారు కొత్తగా, మొన్న మాధాపూర్ మారారు, అక్కడ నుంచి ఇప్పుడు టిక్టాక్ వద్దాం అనుకుంటున్నారు. నువ్వు ఆయనకి కొంచెం టిప్స్ ఇవ్వు, ఆయన ఇక్కడ ఎనాక్ట్ చేసి చూపిస్తారు. మొన్న ఫేమస్ అయింది కదా అదేదో ఫేక్ జోకర్ గాడు, ఒకటి ఇలాగ అయిపోతున్నాడు, అది ఇంత చేయించాలి నువ్వు ఇప్పుడు. ఒకసారి నువ్వు చెప్పి ఆయన చేసేస్తారు, ఒకసారి ఆయన అబ్జర్వ్ చేయండి, చేసి సేమ్ యాస్టిస్ చేస్తే మనం కలతలు తీసే నిజంగా.
కలదలతి నిజం వి డోంట్ హ్యావ్ మచ్ టైమ్ ఓకే అటు 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 ముగ్గురు అటు తిరుగుదాం చూడండి ఫస్ట్ అటు తిరగమంటే తిరిగేయడం కాదు ఫస్ట్ చూసి నేర్చుకోండి యాక్చువల్లీ టిక్టాక్లో ఎలా అంటే మీరు ట్రోల్ ఎక్కువ చేస్తే ఎక్కువ ఫేమస్ అవుతారు ఓకే సో అందుకన్నా వాడు అలా చేసింది కామెడీ ఇదంతా కామెడీ ఇదంతా రెడీ జోకర్ లాగా నేను చూడడానికి అలగొంటాను కానీ ఇది ఆ జోకర్ ఓకే హర్ష ఆపేద్దాం ప్లీజ్ ఇక్కడికి ఇప్పుడు తర్వాత ఇక్కడ ఏం జరగబోతుందో నాకు అర్థం అవుతుంది నా మైక్ కాదు ఫస్ట్ ఈ మైక్ ఆపేయండి అర్జెంట్గా ఇక్కడికి ఎందుకు వచ్చో నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళి తర్వాత మీరు వెళ్ళరా ప్లీజ్ ఇప్పుడు ఎవరిని పిలిచినా కానీ ప్లీజ్ స్టేజ్ మీదకి రాకండి హర్ష ఇప్పటి వరకు నా గెస్ట్ అందరినీ పిలిచి వాళ్ళ గురించి మాట్లాడావు కదా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అవును ఎల్ఈడి రూపంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు యా ఒకసారి ఇట్రా నీ గురించి కొన్ని సర్ప్రైజ్ క్లిప్పింగ్స్ వెయిట్ చేస్తున్నాయి అనమాట ఎక్స్క్లూజివ్గా నీ కోసం సో ఎప్పుడు దాకా మనందరినీ ట్రోల్ చేశాడు కదా మనందరి మీద కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అప్పటి నుంచి చూద్దాం ఎప్పుడు చూద్దాం సర్ప్రైజ్ బాగుందా అందుకనే ఒకరి వైపు మనం ఒకవేళ చూపించేటప్పుడు పుష్ కూడా ఇచ్చి నువ్వు ఎవరిని కావాలంటే ఆ లేదర్స్ కో ఇవ్వాల నీ నెంబర్ అనేది లేదని చెప్పి అజిత్ సార్ దిస్ ఇస్ యువర్ ఐడియా ఓన్లీనో ఐనో ఓకే సో మా మిగిలిన క్యాస్ట్ ని కూడా పిలిచేస్తాను కెన్ వి హావ్ సమీర్ అండ్ తరుణ్ ఆన్ ద స్టేజ్ ఎవరినుంటే తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ ఎందుకు ఇక్కడ ఆగు డు యు హావ్ నో అరే లేదని మౌర్య రిస్పెక్ట్ లేదని వాట్ బ్రో డు యు హావ్ నో రిస్పెక్ట్ షిట్ హ్యాపెన్స్ బ్రో ఒక్క నిమిషం మీరు ఓకే ఏంటా ఈ షోలో కూడా నువ్వే నిజంగా వచ్చా మళ్ళీ పిలుస్తున్నా అల్పం ఓకే సో కెన్ యూ హ్యావ్ ఆ డైరెక్టర్ మిస్టర్ ప్రశాంత్ కుమార్ ఎస్ రండి రండి నిజంగా రండి డైరెక్టర్స్తో కామెడీ చేయమ అండ్ నౌ ద ప్రొడ్యూసర్స్ వైవా హర్ష మౌర్య అండ్ దుర్గా రండి రండి ఇద్దరు రండి ఎందుకు మళ్ళీ పిల్లలేదని హర్ట్ అయిపోతారు కదా నిజంగా పిలిచాను యాప్ ఎనీ మరే ఫ్యాన్స్ హియర్ అండ్ సంజన ప్లీజ్ So, Aravind sir, thank you so much for making us producers and for having faith in us. And also, I'm very, very happy because Aha Ilanti, only Telugu app, full of only Telugu content release. So, we can have a lot of fun. We can do a lot more content and Ilanti platforms is very, very encouraging for budding producers or directors or content creators. Sir, thank you so much for laying a new platform for all of us Telugu digital content creators. Thank you. And so Shit Happens is our show and produced it with a couple of friends, Maurya and Durga. Prashantana is the director. Achu did the music. He's not here. He's busy with some other work. And that's Samir and Tarun, they're my co-actors. And Sanjana, yes, of course, she's also a co-actor. So yeah, andar life lo shit avutadi. We come out of it. సో ఈ ముగ్గురు ఎలాంటి షిట్లో ఉన్నారో వాళ్ళ కాలేజ్ అవ్వంగానే వాళ్ళు ఎలాంటి జోన్లో ఉండి ఎలాంటి జోన్లో బయటకు వచ్చారో అన్నది ఈ షో వి డిడ్ 5 episodes సో యూ కెన్ హ్యాపీగా అలా ఊరికే స్టార్ట్ చేసి టైంపాస్గా చూడొచ్చు అందుకని మీకు ముందు ఒక చిన్న ట్రైలర్ చూపిస్తాం కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్
I'll wrap it up very quickly. Special mentions to the AHA team. Thank you so much, Ajay, Surya, all of y'all. Pallavi, Vishnu and Akshay. Strict, all our students and strict teachers in the line of it changer. Thank you so much. And yes, I hope to do more shows on AHA. Thank you so much, sir, for the opportunity. Thank you. Thank you so much. That was Shit Happens team for us. Thank you, Harsha, for entertaining us. Mike ichche selpo. All right. So, kotta poradu basically manam chusam aa content mass audience ki chala appealing ga untundi and ippudu manam Shit Happens chusam. So basically oka manchi comic timing undi indullo and ante kaakunda oka thriller laga kuda kanipistundi kabatti different concepts design chesaru manakosam exclusive ga aha. And yes, ippudu next entante meerandaru kuda ikkada oka groups laga oka selfies digi hashtag aha preview ani cheppi Instagram lo meeru pettinatlayite best ante wackiest selfie ki ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే అంటే ఇంకొంచెం సేపట్లో ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ అయ్యాక మేము ఈ వాచెస్ ఇవ్వడం జరుగుతుంది. సో క్విక్లీ గో సెల్ఫీస్ దిగండి ఇక్కడే అండ్ అఫ్ కోర్స్ గ్రూప్ సెల్ఫీస్ అది కూడా హ్యాష్ట్యాగ్ ఆహా ప్రివ్యూ అని చెప్పి మెన్షన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఎస్ All right, there we go. నాకు ఇక్కడ ఒక డౌట్, ఎంతమందికి లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం? లవ్ స్టోరీస్ ఎస్ భయ్యా చాలా గట్టిగా అరిచావు భయ్యా, నీ లవ్ మ్యారేజ్ అయిపోయినట్టుంది అందుకని అరుస్తున్నాడు. ఓకే, సో ఎంతమందికి లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఇక్కడ? ఎస్, ఒకసారి చేతులు ఎత్తండి. వావ్, అని మాస్టర్ ఫస్ట్ అక్కడ చేయొత్తారు అక్కడ, ఫెంటాస్టిక్. సో ఇంకా ఎవరికి లవ్ స్టోరీలు అంటే ఇష్టం ఉండదు అండ్ లివింగ్ రిలేషన్షిప్స్ మీద ఒక స్టోరీ అంటే ఇంకా చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు, అంతేనా? సో ఇక్కడ ఎంతమంది లవ్ మ్యారేజెస్ అట్లీస్ట్ అదన్నా చెప్పండి, లేదంటే పెళ్ళవలేదని చెప్తారా? ఓకే, సో ఎస్, ఈ లవ్ స్టోరీస్కి సంబంధించిన ఒక కథ ఇవాళ మనందరి ముందుకి రాబోతుంది. సో ఆ ట్రైలర్ వైపు ఒక లుక్ వేసేద్దాం. గీత, ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు? అరే, వ్యూ బాగుంది కదా. నేను ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతుంటే నీకు వ్యూ కావాల్సి వచ్చిందా? ఎందుకు టెన్షన్ పడ్డావు? ఇదిగో చాక్లెట్ తీసుకో. నాకు వద్దు. పోన్ ఫ్లవర్స్ నాకు వద్దు. పో, ఇది కూడా వద్దా? పోనీ పోనీ. ఏంటి పోనీ పోనీ? సుబ్బు, పర్లేదంటావా? ఏం పర్లేదు మా, అంతే అంటావా? రీసెర్చ్ చేసుకుంటారంటావా? డౌటే లేదు, కంటెంట్ కరెక్ట్ ఇవ్వాలి కానీ గుండెలో పెట్టుకొని చూసుకోరు. నా డౌట్ నా గురించి కాదు, నీ గురించే. అబ్బా, చూద్దాంగా బాబు, నువ్వు టైటిల్ వేసుకోమా. సుబ్బు సుబ్బు, నిన్నే ఏం చెప్పు, ఎప్పుడు చూసిన వర్కేనా? ఇంటికి వచ్చాక ఇవన్నీ పట్టుకోద్దా అనుకున్నాం కదా. చా, ఇప్పటి వరకు నువ్వు చూసింది ఏంటి? భగవద్గీత అంటే నాకేదో మెసేజ్ వస్తేను.
మాకు మాత్రం మసాలా దోశలు వచ్చేయండి తింటూ కూర్చోడానికి. మెసేజ్లు వచ్చాయి అందుకే చూస్తూ కూర్చున్నాం. నాకు బోర్ కొడుతుంది. సాయంత్రం అయితే చంద్రుడు రావడం, మీ ఆడవాళ్ళకి 10 నిమిషాలు ఒకసారి బోర్ కొట్టడం కామనే కదా. చెప్పు, నీతో బాధ చెప్పుకోవడం, స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్లో మాట్లాడుకోవడం రెండు ఒకటే. ఆగు, ఇందాక బోర్ కొడుతుంది అన్నావు, ఇప్పుడేమో బాధ చెప్పుకోవాలంటున్నావు. ఇంతకీ నీది బాధ బోరా? బోర్తో వచ్చిన బాధ. బిల్లుతో పాటు వచ్చే సర్వీస్ ఛార్జెస్ లాగా మాకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఎందుకులే, మ్యాటర్ చెప్పు. చెప్పాగా. ఓ, బోర్డు కొడుతుంది అన్నావు కదా, ఎక్కడికైనా వెళ్దామా? షాపింగ్? ఎందుకు? అక్కడ తీసుకెళ్ళి మాకు బోర్ కొట్టించడానిక? అసలు ఏముంటుంది షాపింగ్లో? ఎగబడి పోతారా మీ అమ్మాయిలంతా? ఏ షాపింగ్ మాల్లో చూడు, ఏదో జాంబీస్ తిరిగినట్టే. మీ వెనక బ్యాగులు పట్టుకుని మేము ఎందుకు తిరుగుతున్నాం, ఎలా తిరుగుతున్నాం తెలియకుండా తిరిగేస్తాం. ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు షాపింగ్ చేసుకో. ఎవరొద్దన్నారు? ఏమున్నాయి మాకు షాపింగ్ చేయడానికి? కాళ్ళకు ఒక షూస్, దానిపైన ఒక ప్యాంటు, దానిపైన ఒక షర్టు, అంతేగా. 30 షాపింగ్ మాల్స్ మీ మీదే బతికేస్తున్నాయి కదా. ఏడకు, ఈసారి షాపింగ్ నేను రమ్మని అడగనులే. అబ్బా, సడన్ గా షాక్ న్యూస్లు చెప్పకమ్మా, హార్ట్ అటాక్ వచ్చినా వచ్చేస్తుంది. సొల్ల ఆపి ఎక్కడికైనా ప్లాన్ చేయొచ్చు కదా. నిన్నే రిసార్ట్ బుక్ చేస్తున్నా, ఎప్పుడు చేయను? వ్యాలంటైన్స్ డే వస్తుంది, అప్పుడు వెళ్దామా? వద్దు బాబు, ఎక్కడ చూసినా రెడ్ వైట్ కలర్స్ కళ్ళు పోతాయి. మరి 22nd 23rd వీకెండ్? వీకెండ్ కదా, టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. 24th 25th వీక్ స్టార్టింగ్, ఎంత వర్క్ ఉంటుందో తెలుసా? మరి ఎప్పుడు చేయమంటావు? నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు, ఐఎమ్ రెడీ ఎనీ టైమ్. పోనీ 25th and 26th అప్పుడు 2 డేస్ నేను డైట్లో ఉంటాను, బయటికి వెళ్ళి ఏం చేస్తాం? అంటే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం తినాలి కదా. పోనీ 27th and 28th అమ్మో, ఫ్రైడే కదా, నాకు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఉంది. మరి ఎప్పుడు వెళ్దాం? చెప్పావు కదా నీ ఇష్టం అని, నువ్వు ఎప్పుడంటే అప్పుడు, మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి? ఆహా, పోనీ 30 31st వెళ్దాం అమ్మా. సీమ్స్ ఓకే, ఫిక్స్ దట్. ఏంటి ఫిక్స్ ఇట్? ఆ డేట్ నేను కాదు కదా, ప్రపంచంలో ఎవరు ఫిక్స్ చేయలేరు. ఏ, ఆ డేట్స్ ను రిసార్ట్స్ మూసేస్తారా? కాదు. మరి బుక్ చేయడానికే? అంతే, నాకు కుదిరినప్పుడు బుక్ చేయకు. నాకు కుదిరిన డేట్స్ అన్ని కావాలని అడిగావు కదా, నీకు తెలుసు వీకెండ్ లో వెళ్తే జనం ఉంటారని. లాస్ట్ టైం వీకెండ్ లో వెళ్ళినప్పుడు లంచ్ కి బఫెట్ లో నిలబడి తినేసరికి సాయంత్రం అయింది. లంచ్ చేస్తున్నాము, స్నాక్స్ చేస్తున్నాము కూడా అర్థం కాలేదు. హా, మళ్ళీ వీక్ స్టార్టింగ్ లో నాకు ఎంత వర్క్ ఉంటుందో తెలుసు కదా నీకు. అండ్ ఇంపార్టెంట్ గా, నేను ఎవ్రీ వీక్ డైట్ లో ఉంటానని తెలుసు కదా, నీకెప్పటి నుంచో చెప్పాను ఈ మంత్ నాకు ప్రెజెంటేషన్ ఉందని. అన్ని తెలుసు కూడా కావాలని ఆ డేట్స్ అన్నావు కదా. చెప్పు, 30 31st ఎందుకు కుదరదు? ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా? లేదు. ఎవడైనా బ్యాచులర్ పార్టీ ఇస్తానంటే తాగి పడిపోదామని ప్లాన్ చేసావు బంగారం? లేదే. మరేం ప్రాబ్లం? నేను ఓకే అన్నాను ఒకే ఒక రీజన్ తో కదా కుదరదు అంటున్నావు. చెప్పు, ఎందుకు కుదరదు చెప్పు. ఎందుకంటే ఆ డేట్స్ క్యాలెండర్ లోనే లేవే, ఇది ఫిబ్రవరి. ఓ, ఫిబ్రవరి కదా, సర్లే పని చూసుకో. మరి బోర్ కొడుతున్నా అన్నావు, బయటకు ప్లాన్ చేయమన్నావు. అంటే కాసేపు నీ బ్రెయిన్ తిన్నా కదా, ఐఎమ్ హ్యాపీ నౌ. కోపం వచ్చిందా? చో క్యూట్. అవును చెప్పు, ఎవరైనా నీతో బాగా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే నువ్వేం చేస్తావు? నేను ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోను. వాళ్ళు నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తాం, వాళ్ళకి ఎలాగో మైండ్ లేదని ఫిక్స్ అయ్యాను కదా. యువర్ కరెక్ట్, యాక్సెప్టెడ్ అని చెప్పి కామ్ అయిపోతాను. అదేలా, ఆర్గ్యుమెంట్ అంటే రెండు పక్కలు ఉండాలి కదా, అప్పుడే కదా ఆర్గ్యుమెంట్ అంటారు. అలా యువర్ కరెక్ట్, యాక్సెప్టెడ్ అని ఎలా చెప్పేస్తావు? చెప్పు, ఎలా చెప్పేస్తావు? చెప్పమన్నానా? ఆర్గ్యుమెంట్ అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి కదా, అవును కదా? చెప్పు కదా, చెప్పు. యువర్ కరెక్ట్, యాక్సెప్టెడ్. దట్స్ బెటర్. అంటే నీకు నేను బ్రెయిన్ లేని దానిలా కనిపిస్తున్నానా? నిన్ను తగలాలనే కొట్టేది. సుబ్బు, అసలు మనం ఎందుకు కొట్టుకుంటున్నాం? అసలు మనం ఎందుకు కొట్టుకోవాలి? రాసినాడు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇది సాయి గారు రాశారు కదా. Yes, let's welcome Shiva Sai, the director of Geeta Subramanyam. Sai. Namaskaram sir, kindunnanta varaku baane undi, paina chedalaku shivering vastundi. I would like to invite my producers Rahul garu, please come on to the stage. అవును, అవర్ ప్రొడక్షన్ హెడ్ పద్మ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ జగదీష్ సత్యన్ అండ్ డిఓపి సార్ ఇక్కడ కేపీ, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్.
So how was the teaser? Everybody likes? Sound unte telustundi. Sound please! Aa matram undali, iddaru. Okay, so how do you feel? Fantastic. Sir, once again. Firstly, Aravind sir, thank you so much, sir, for giving such a great opportunity. Thank you a lot, sir. And preview ki vachina guest, print, media, peddalu, dias meedu unna peddalu andariki na namaskaram andi. Nenu mee Subramanyam. Geetha Subramanyam 2020 only on AHA. So mee andariki nachela unnatundi anukuntunna teaser. Ela undani meer cheppali. So it's just teaser matrame and ikkada ma team unnaru. I'll just give it to our producer Rahul garu. Thank you so much, sir. Thanks guys. Firstly, AHA team ki, Aravind garu ki, thank you very much for giving us this opportunity. Geetha Subramanyam was very close to our heart. We wanted to make a show that's symbolic of how youth is today, and with the first season, it's been one of the most widely watched show. And ipudu AHA mana AHA. So chala shows chesam, but it definitely, you know, whatever, this is something that's been extremely important for us. Thank you guys, thank you to the entire team. I think they've worked really hard. Thanks to the entire AHA team as well, Ajit, Surya, Bharat, you guys have been fantastic. Thank you so much. Thank you, Andy. Thank you so much, sir. I want to say one thing. After నేను గీతా సుబ్రహ్మణ్యం సీజన్ వన్ చేశామండి, నేను శ్రీనివాస్ భత్తిని అని ఇద్దరు కలిసి గీతా సుబ్రహ్మణ్యం సీజన్ వన్ చేశాం. ఆ తర్వాత స్క్రిప్ట్ రాసుకొని తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన అద్భుతమైన అవకాశం అనండి సార్, యూ కన్స్ట్రక్ట్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ లేయర్ టు దిస్ లేయర్, సో ఐ హోప్ వీ ఫుల్ఫిల్డ్ ఇట్ మ్యాక్సిమమ్. వీ రియల్లీ గ్లాడ్ టు హ్యావ్ దిస్ వన్ సార్. అంటే నెక్స్ట్ ఎలా వెళ్ళాలి నెక్స్ట్ ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు మాకు వచ్చిన ఐ థింక్ వీ ఫుల్ఫిల్డ్ ఇట్. ఏ సార్ నో యా థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మాట్లాడాలని వచ్చాను, బట్ జస్ట్ ఐ విల్ వైండ్ అప్ విత్ వన్ మోర్ వర్డ్. ఐ ఫీల్ అరవింద్ గారు ఈజ్ ద బెస్ట్ లిజనర్ అండి. నేను ప్రతిసారి నరేషన్ ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేశాను. అది ఎలాగంటే మనం ఎక్కడైనా అంటే నేను ఐటీలో వర్క్ చేశానండి ఒక 10 ఇయర్స్. ఒక కంపైలర్ ఇలా రన్ చేస్తే దాంట్లో బగ్స్ టక 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 వస్తాయి. ఆయన ముందు మీరు కాన్సెప్ట్ చెప్తుంటే టక 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 ఆయనకు నచ్చలేదా టిక్, ఓ నచ్చిందా టిక్. సో ఆల్మోస్ట్ ఆడియన్స్ వ్యూని డెఫినెట్గా మీరు పట్టేస్తారు. సో ఒక్కసారి కానీ అక్కడ నరేషన్ ఇవ్వగలిగితే డన్ అయిపోయింది, స్క్రిప్ట్ రెడీ, ఇట్స్ లైక్ ఏ బౌండ్ స్క్రిప్ట్. సో వీ రియల్లీ ఎంజాయిడ్ లైక్ వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ నరేషన్ టు యూ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ తమిళ మీడియా ప్రొడ్యూసర్స్ రాహుల్ గారు అండ్ సాయిదీప్ గారు. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఎవ్రీ వన్. లంక సంతోష్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. వీఆర్ వర్కింగ్ విత్ తమిళ మీడియా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అండి, 4 to 5 ఇయర్స్. గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 1 నుంచి నాలాంటి చాలా వాళ్ళని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు పెట్టారండి. అట్లీస్ట్ గీతా సుబ్రహ్మణ్యం ఇక్కడ ఉన్నామంటే జస్ట్ టోటల్ క్రెడిట్ గోస్ టు తమిళ మీడియా, దెన్ వీఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా నా వీఆర్ గోయింగ్ టు షో ద ట్రైలర్, హోప్ యూ ఆల్ లైక్ ఇట్. Please. So that was Geetha Subramanyam 2020 team for all of us. Okkasar chappalu kodadama please. So director garu meer okkasari touch cheyandi. Geetha Subramanyam every time chaala kottaga ganipistuntundi, mari ee season lo evaina marpulu ledandi? Ante couples eppudu maarutarandi, eppudu maar universal ga okkalaage untaru. Okay, adi universal problem antara? Ante ఎప్పుడు ఒకలాగా ఉంటాం. ఆల్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. ఆల్ ది బెస్ట్ గీతా సుబ్రహ్మణ్యం టీమ్ కి కూడా ఒకసారి చప్పట్లు కొడదామా. దట్స్ అ క్యూట్ క్యూట్ లవ్ స్టోరీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ AHA టీమ్, ఎస్పెషల్లీ బరణ్ కార్తిక్. నాకంటే గీతా సుబ్రహ్మణ్యాన్ని ఎక్కువ సార్లు చూశాడండి, రక్త కన్నీరే. నేనన్న ఆ హార్డ్లీ ఒక 5-6 టైమ్స్ చూసుంటే ఆడైతే ఒక 15 సార్లు చూశాను, ఇప్పుడే చూశాను. థ్యాంక్స్ బడీ. యాక్చువల్లీ ఇంకో విషయం కూడా మీరు గమనించాలి, అరవింద్ గారు టైటిల్కే పడిపోయారు, అక్కడ గీత ఉంది కదా. ఓకే, ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. సో నౌ వీ హ్యావ్
రాక్ పేపర్ సీజర్స్ బ్యాండ్ ఇంకొకసారి వచ్చేసారు ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మనందరికీ ఇవ్వడానికి. అండ్ ఆల్సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ స్పాన్సర్స్ టుడే, సుచర్ ఇండియా, బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ అండ్ శ్రేయస్ ఈటీ. ఒకసారి రాక్ పేపర్ సీజర్స్ గట్టిగా సౌండ్ చేయండి. ఎస్, టెస్ట్ చెక్, హే, so we'll be back again. Test check. All right, so joining with me is Damini on the vocals. Welcome, please welcome Damini. Thank you. Andriki namaskaram. All right, so we're going to play a few tracks from Masties, which I've composed. This one's called Good Old Blues from Masties. నేను చూస్తున్నాను ఆ అమ్మాయి మంచి ఇక్కడ దాకా మంచి స్కర్ట్ వేసుకుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నేను వస్తా ఉంటే అజిత్ సూట్ వేసుకొని రమ్మని అడిగాడు. నువ్వు ఇంగ్లీష్ పాట పాడుతున్నావు, ఏం డార్లింగ్ ఇది? ఇది ఓహెచ్ఓ ఇంగ్లీష్ అనుకుంటున్నారు, కాదు ఏహెచ్ఏ తెలుగు అని చెప్పాలి. ఆహా అంటే ఆనందంగా హాయిని పంచేది అని అర్థం. అవునా? మరి మస్తీస్కి నేను ఒక అరవింద్ గారు ఈ కథ రాయటానికి ఈ అజిత్ ఠాకూర్ ఒక కారణం అయితే అల్లు అర్జున్ ఒక కారణం అండి. తబలారుసా అని ఒక లాంజ్ ఉండేది అని బాగా తెలుసు. ఒకసారి అక్కడ తబలారుసాకి వెళ్తే ఇప్పటిదాకా జనరల్గా ఇంగ్లీష్ పాటలు పాడుతూ ఉన్నారు అందరూ, జనరల్గా లాంజెస్కి వెళ్తే అక్కడ తెలుగులో పాట పాడుతున్నారు, ఏదో పాత పాటలన్నీ అన్నమాట. అక్కడి నుంచి నాకు ఒక ఐడియా వచ్చింది, ఏమో ఒక్క తెలుగు పాట విని పడతావు ఇక్కడ, ఒక లెస్ డూ దట్, లెస్ పార్టీ బ్రదర్స్. Come on.
థ్యాంక్ యూ. ఈ ఇయర్స్ బ్లాక్ బస్టర్ సాంగ్ కొట్టారు పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మస్తిస్లో పాట కోరుకుంటున్న వారు విశాఖపట్నం నుంచి క్రిష్, హైదరాబాద్ నుంచి నవ్దీప్, మరియు జూబ్లీ హిల్స్ నుంచి మస్తిస్ టీమ్, థ్యాంక్ యూ. అండి అందరికీ. మస్తిస్ క్రియేటెడ్ బై క్రిష్ అండ్ డైరెక్టెడ్ బై అజయ్ బోయాన్. సో అజయ్ ప్లీజ్. సో మేము అనుకున్న దానికంటే సినిమా సిరీస్ బాగా వచ్చిందని మేము చెప్పడం కంటే మీరు చెప్తే బెటర్ కదా అని ముందు ట్రైలర్ చూశాక మాట్లాడదాం మనం. లెట్స్ సీ ద ట్రైలర్. చిన్నప్పటి నుంచి ఏదైనా సినిమా కానీ ఏదైనా షో చూసినప్పుడు
ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ఫిక్చువస్, ఈ పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు అని సినిమా ముందు చూసినప్పుడు ఎవరు ఫీల్ అవుతారులే అనుకునేవాడిని, కానీ ఈ షో చేశాక అది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలిసింది. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ఫిక్చువస్. ఇకపోతే తబులా రాసాలో ఏ కాక్టైల్ తాగో చూసావు, మరి ఈ కాక్టైల్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చినాయో క్రిష్ గారు చెప్పాలి సార్, చెప్పండి సార్. I am high on cocktail called life. Happiness, sadness, pride, shame, love, lust, excitement, embarrassment, prithidi okoka emotion. Life is nothing but pool of emotions. Prithi roju manam oka emotion lo telutu untam. కానీ ప్రతిరోజు వీ గో త్రూ ఎ కాక్టైల్ ఆఫ్ ఎమోషన్స్. ఐ థింక్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఎ లీడ్. ఏం మాట్లాడాలనుకుందానికి నువ్వు లీడ్ ఇచ్చావు. సో దిస్ ఈజ్ లైఫ్. ఒక అర్బన్ డ్రామాని ఈరోజు ప్రతి వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి వాళ్ళ మెదళ్ళు నిండిపోయి ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒక అందమైన హ్యాపీ పార్టీ ప్లేస్లో జరిగే అనేకమైన జీవితాల సమాహారం, సమూహం, సమాజం, మస్తీస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ రైటింగ్స్ బేసికల్లీ. జనరల్గా అందరూ ముట్టికాయలేస్తూ ఉంటారు, ఏంట్రా బాబు నువ్వు పీరియడ్ సినిమా మీద పీరియడ్ సినిమా తీస్తున్నావు అని. ఆర్ జనరల్గా ఒక సినిమాలో చూస్తున్న క్రిష్ వేరు, లోపల కూడా ఇంకో క్రిష్ ఉంటాడన్నమాట. దిస్ ఈజ్ అదర్ క్రిష్ బేసికల్లీ. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, రామ్ గారికి, మై ఫ్రెండ్ అజిత్ ఠాకూర్కి థ్యాంక్ యూ సో మచ్. అల్లు అరవింద్ గారు నాకు పర్సనల్గా మెంటర్ మాత్రమే కాదు, ఇప్పుడు నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గమ్యం దగ్గర నుంచి ఈ సినిమాకైతే ఆయన హెడ్ మాస్టర్ అన్నమాట. ప్రతిసారి స్క్రిప్ట్ రాసిన తర్వాత చిన్న ఒక ఆయనకి చెప్పిన తర్వాత ఒక క్యారెక్టర్ కొంచెం అట్లా బిహేవ్ చేసిన క్రిష్ అటమ్మా అని, ఎయిటింగ్ మళ్ళీ చూసి క్రిష్ ఇటమ్మా అని. ఈ షో క్రీట్ వస్తే అరవింద్ గారికి 50%, నాకు 50% అన్నమాట. అండ్ అజిత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. యూ గాట్ ఎ గ్రేట్ గ్రేట్ టీమ్. If I take all the names, Pallavi to Vishnu to Surya to Akshay, everyone. And Lloyd, you guys are doing a great thing. And Ram Garu. And it's a great thing basically. Oka digital market lo, Telugu vadi oka brand, aha ante edo aasuga vachindi, aanandanga hai ni panchedi. Meer alaga aanandanga hai ni panchuta untarani. Andulo mammalni vachina bhagaswamulu chestaru aashistu. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ రాజీవ్ రెడ్డి అండ్ సాయిబాబు జాలమడి గారు నా తరఫున అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ దేర్ ఫేసెస్ ఆర్ దేర్. బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దిస్ కమ్ ఆన్ మ్యాన్ అజయ్ భూయాన్, ద గై హూ డైరెక్టెడ్ ఇట్. అండ్ అజయ్, I'm so, I won't let you speak. Manandaram maatadithe 12 ayyadi. And Manoj, the guy who shot this DOP recent ga bodugala bandekki recent ga meeru Masthis Ashwathama cinema chusaru dan DOP deeniki chesaru Smaran and our art director Raj Niklesh Smaran, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్, వాట్ ఎ వండర్ఫుల్ కంపోజిషన్స్ మ్యాన్. అండ్ దిస్ ఈస్ ద టీమ్. ఐమ్ జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ ద టీమ్, దెన్ ఐ విల్ కమ్ టు ద గ్లామర్ పార్ట్. దెన్ గౌతమ్, హీ డిడ్ ఎడిషనల్ డైలాగ్స్ ఫర్ ద ఫిల్మ్, ఈజ్ అసోసియేట్, వన్ ఆఫ్ ద గ్రేట్ టాలెంట్. అభిమన్యు రోట్, యాక్ట్ చేశాడు, స్క్రిప్ట్ చేశాడు ఇందులో. ఎనీ అదర్ హూ ఇస్ హైడింగ్ దెన్? ఎస్, ఐశ్వర్య రాజీవ్, ద ఎంత రిచ్గా ఎంత గ్లామరస్గా కనపడిందంటే థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ వర్డ్ ఐశ్వర్య గారు. షీడిట్ కంచే గౌతమిపుత్ర శాతకర్ణి నవ్వు నా నెక్స్ట్ సినిమాస్ చేస్తుంది, దీనికి కూడా షీడిట్ ద ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఎవ్రీబడి లుకింగ్ గ్రేట్. నవ్వు ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టు ప్రణవ్ మోహన్.
హైదరాబాద్లో ఉన్న అందరు క్యాస్ట్ వాళ్ళని కలిపి మనలో ఉన్న ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళని తీసి పోత పోస్తే ఒకటి తయారవుతాడు, వాడు ప్రణవ్ మోహన్ నవదీప్. ఈ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నానో చెప్పలేను, ఈ క్యారెక్టర్కి నాకు ఉన్న సిమిలారిటీస్ ఏంటో చెప్పలేను, కేవలం క్యారెక్టర్ బాగుంటుంది చూడండి. ఆహా, రామ్ వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. చూసే ఆడియన్స్కి ఒకటి చెప్పగలుగుతాను, గీత ఆర్ట్స్ నుంచి వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు, రీసెంట్గా కూడా చూశారు బొమ్మ బ్లాక్ బస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆహాలో వచ్చే షోస్ కూడా డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీగా ఉంటాయి. అండ్ వీఆర్ లక్కీ, అంటే తెలుగు ఆడియన్స్ ఇస్ ద నంబర్ వన్ యూట్యూబ్లో కానీ ఏదైనా కంటెంట్ మనం చూడడంలో నంబర్ వన్ ఉన్నాం. సో మీరు ఎంత ఫాస్ట్గా చూస్తారో అంత ఫాస్ట్గా మెనీ నంబర్ ఆఫ్ సిరీస్ ఆహా ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్. ఆల్ ది బెస్ట్ టు ఆహా అండ్ ది బ్యూటిఫుల్ క్రూ. మేమందరం ఓకే, చెప్పే ముందు ప్రణవ్ మోహన్ ఐ ఇంట్రడ్యూస్. నౌ ఐ విల్ ఇంట్రడ్యూస్ గౌరీ విభ, హిజ్ వైఫ్, హూ బిలీవ్స్ బిందు మాధవి, ఓర్ ఓన్ స్వీట్ బిందు మాధవి, హూ బిలీవ్స్ లవ్ మీన్స్ లాయల్టీ అండ్ హీ థింక్స్ లవ్ నెవర్ మీన్స్ లాయల్టీ. అందరికీ నమస్కారం అండి. ఫ్రమ్ పాస్ట్ 1 week ఐ బీన్ వెయిటింగ్ ఫర్ ఫెబ్8 for the world to see this beautiful universe we created. And as an actor, oka manchi character chesinappudu oka trupti, that excitement is different. And adi na matsubashlo chestunnappudu inka excitement ekku unindi. And thank you for giving me this opportunity. Thank you so much. Now Pranav Mohan anna kada madhyalo itvaipu inko ammai raavali basically ga. Okay, I call Simran of this show, Simran Rao Akshara Gowda, the famous model, and Pranav ki itanukunna sambandham chudalante aha mastis. Real life lo chudalante ikkade telustundi. Well, thank you so much Krish. I know first time he wrote it and he called me, he said I want you to play Simran, and things didn't work out, but I'm very grateful to Thirumal sir and Ajit Thakur for making it happen and releasing my dates. And so I could do 2 shows for you guys. And thank you, Allu sir. I mean, because you remember me by my character. Thank you so much. And the greatest co-star you can ever have. Nuve, you. I mean, he just makes the scene so much better. And I think he's the best person to work with. Thank you so much, Ajay Bhuyan and Manoj. I mean, I've done scenes like this, and I remember Ajay was in every scene telling me, only if with your permission and all that, and I'm like, thank you. And everybody but else, I wish you guys all the best, including me. So, introduce the characters now, quickly. Next. I got a message to wind up. Ajit, you are now, deadlines are tough, and this is more tough. Now, Pranav Mohan Tarata, I have to introduce now Nupur Leka, Pranav Circle, and now one more person. I introduce Chandani Chaudhary here. Nupur Leka. Andarki namaskaram. After 5 years, Malli web space lo vachinanduku chala happy ga anipistundi. Arvind sir, thank you for the opportunity. Krish garu, థ్యాంక్ యూ. నుపుర్లేక క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్, ఇటువంటి ఒక క్యారెక్టర్ మీరు నన్ను నమ్మి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మస్తీస్ ఇస్ అ షో విచ్ ఇస్ హై ఆన్ ఇమోషన్స్, సో చూసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడానికి ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ హ్యూజ్ థ్యాంక్ యూ అజయ్ గారు అండ్ మనోజ్. ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ ద క్యారెక్టర్స్, నో థ్యాంక్స్ హియర్, నో ఆడియో ఫంక్షన్ దిస్ ఇస్. This is my show, Aha Preview Show. Okay? Now I introduce Nupur Leka Kadunte. Now I have to call Anand Raz. Chala amayikanga ammayil nammesi nammocha nammagodadam kuttu nammutu ilantodu okadu undali life lo anukoni prathi ammayi anukune character Anand Raz. Here you go. Anand itani character jemani adigithe mottham anna tarvata anna nenu Pranav Mohan character cheyochu annadu. నీ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సూట్ కాదు, నీ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఏం చెప్పాను ఆ క్యారెక్టర్కి అదే పెట్టుకున్నాను అన్నమాట. ఆనందరాజ్ చూసిన వెంటనే మిస్టర్ నైస్ గై క్యారెక్టర్ ఇస్తున్నారు అంటున్నారు, అందుకే ఇంకేమైనా చేయడానికి అడుగుతున్నాను నేను.
First, I want to thank you for the opportunity and... No thanks, just introductions, Ajay, you tell about your character. Fantastic to work with Ajay and Navdeep. And thank you very much, sir. Thank you very much, Ram, to give a wonderful opportunity. And Aha, Mana channel, Mana Telugu channel and pitch in Nanduku. Dini first set of series lo nenu raadam, I'm very glad, sir. Thank you very much. And now, ithuru vachin tarvata, saving the best for the last. Tanya Prasad Heba Patel, the one who sings all the songs. Best for the last, endukanna ante, villandaru ikkada act chestu unta ammai camera akkada ekkada untadi, but she has to keep singing edo oti back lo unna front lo ekkada unna sare anamata, for her wonderful cooperation, for wonderful acting. Thank you, Heba. Tanya Prasad. Thank you for having me, and nobody in the world thought I could be a singer. Thank you for looking at me in that light. And I've had the most fun shooting for this series, and I'm very, very happy to be making my web debut with this show. Thank you, and I can't wait for all of you guys to watch it. Thank you so much. And this is our team. We have, I just want to place it. Can the rock band, rock, paper, scissors, can they go there? Can I get Gauri, Pranav, and the owners of this Mastish launch, and Simran? And can we have the people who are serving to them? So this is the show. Mastis ane show raasinappudu nenu tabla rasa kalatam jarigindi. Oka batch akkada vachi paatlu paadta unnaru. Oka lorandaru paatlu paadta unnaru. Madhyalo oka vallu oka imagine oka ola cab book chesukoni ala vachunnaru. Ilaaga edo pedda Porsches Lamborghini chesukoni vachina oka society vallaku serve chestunna. Come man, this team, Nupur, you should come here. So there are three different societies okay cinema la vastha vaalla collisions avtha life intervene avtha ela untadi. This is the cocktail of emotion called life. Watch Masties on Aha. Thank you so much once again. Good night. Thank you so much, Krish garu, and the entire team of Masties. Special mention to Aha team and the boss of Aha team, Mr. Ajit Thakur. Aina pagalanaka raatranaka enta kashtapadi party chesina time ku office kelli poddina 3 aina 4 aina 9 intikalla office kelli ee roju 8th na idi release ayeda la chesaru. Ajit, hats off to you, sir. So enni partyalu chesam annadi kaadu, office ku vachama leda annatlu vastuntaru in office ki. Thank you so much. So Masties bold anta masti ivabothundi manandarki kudanu. Mari ka ee maatram aalasyam cheyakunda ippudu let me welcome the leaders, the visionaries, the men behind Aha. So karta karma kriya antuntam kada. Yes, so Allu Aravind garini vedik meediki saadranga aahvanistunnam. Managing director Geeta Arts. And ayanto paatu Jupalli Ramu Rao garini kuda vedik meediki aahvanistunnamandi. All time director my home group, gattiga chappatlato. Before I speak, నేను మాట్లాడే ముందు ఏవి వేసిన తర్వాత మాట్లాడతాను. ఏవి వేయమని చెప్పండి. I'll be more comfortable with the podium. ఇది పనిచేస్తుందా? ఇక్కడ ఉన్న ప్రేక్షకులకి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఎర్లీ రైజర్స్కి, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఒక సంవత్సరం పై మాట. ఒకరోజు రాత్రి నేను ఏదో చూస్తూ ఉన్నాను. నా మిస్సెస్ పక్కకొచ్చి
హలో ఏంటిది అంది. ఏంటి అన్న? నా చేతిలో ఉన్న రిమోట్ లాక్కుని రాత్రి 3 అయింది, ఇంకా ఏంటి చూస్తున్నారు? 3 అయిందా? అంటే ఈ వయసులో నేను బింజ్ వాచ్ చేస్తున్నాను అన్నమాట. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ దట్ మేడ్ మీ టు రియలైజ్ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బీస్ట్. అంటే ఇంకొక మీడియా వచ్చి మన సినిమాని తినేయబోద్దనమాట అనే ఒక భయంతో స్టార్ట్ అయింది. అంటే ఇట్లాగా ఆ తర్వాత కూడా కొన్ని రోజులు, పర్టికులర్గా శనివారం ఆదివారాల్లో ఇలా చూసుకుంటూ ఈ మీడియా నన్ను ఇంత ఆకర్షింపజేస్తుంది అని అనుకుంటూ ఉండగా ఒకరోజు కిందకి వస్తే బన్నీ ఫ్రిడ్జ్లోంచి ఏదో తీసుకుంటున్నాడు. ఏంటి ఇంకా లేటుగా మెలుగుగా ఉన్నామంటే నెట్ఫ్లిక్స్ ఏదో చూస్తున్నాలే అన్నాడు. అంటే క్రమంగా ఇది అందరి మీదకి వచ్చి ఇది మనల్ని అందరినీ చాలా ఎంగేజ్ చేయబోతుందన్నమాట. దీన్ని నేను ఒక శత్రువుగా చూడడం కన్నా అందులో ఉన్న మంచితనాన్నో లేకపోతే అందులో దాన్ని మన తెలుగువారికి తీసుకొచ్చి అచ్చం తెలుగు ప్రేక్షకులకి తెలుగు కంటెంట్ చూపిస్తే ఎంత బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఇది ప్రారంభించాను. ఆ తర్వాత ఒకసారి రామేశ్వరరావు గారితో, మై హోమ్ రామేశ్వరరావు గారితో, రామ్ తోటి కూర్చుని ఈ విషయం మాట్లాడుతుంటే వాళ్ళు ఇమ్మీడియట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చి నువ్వు 100% ఇందులో దూకు, వీఆర్ దేర్ అని ఒక సపోర్ట్ ఇచ్చి దే హావ్ బికమ్ మై పార్ట్నర్స్ అండ్ వీ హావ్ జంప్డ్ ఇన్. దెర్ ఆర్ మెనీ అదర్ ఎగ్జైటింగ్ పార్ట్నర్స్ ఇన్ దిస్ జర్నీ, బట్ వీఆర్ గోయింగ్ టు, ఇది ప్రివ్యూ మాత్రమే, లాంచ్ ఉగాది రోజున సాయంత్రం ద బిగ్ లాంచ్ ఉంది. ఆ లాంచ్ రోజున ఎవరు ఇందులో ఇంకా ఎగ్జైటింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అనేది, వన్ ఆఫ్ ది ఎగ్జైటింగ్ పార్ట్నర్స్ని కనీసం టేస్ట్ చూపిద్దాం వాళ్ళు రమ్మని అడిగాను, రాలేదు, ఎందుకో తెలీదు. ఇందులో ఇది ఇట్లా ఉండగా నాకు పెట్టమని సపోర్ట్ ఇచ్చారు, పెడదామని ఉత్సాహం ఉంది. ఇంట్లో మా అబ్బాయిలకు వచ్చి చెప్పాను, దిస్ ఈజ్ టుమారో డాడ్, యు ఆర్ ఆల్వేస్ సీయింగ్ టుమారో నౌ, ప్లీజ్ జంప్ ఇన్ టు ఇట్ అని తోసారు. తర్వాత నా కష్టం నాకు తెలిసింది. ఐ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ లాస్ట్ 8 మంత్స్. ఇది ఇలా దూకేయగానే హాయ్ చాయ్ అని నా కలకత్తా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ని హైదరాబాద్ రమ్మని పిలిచి అడిగాను ఇది ఎలా చెయ్యాలి అన్న దాని మీద. వాళ్ళు ది టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్, ఇది మనకు కనపడే షోస్ బట్ దిస్ ఇస్ ఏ హ్యూజ్ టెక్నాలజికల్ బిజినెస్. దీని వెనకాల టెక్నాలజీ ఎంత ఉందో అది మీకు చూడడానికి మీకు అర్థం కాదు. అది వెనకాల దాన్ని మనకు ఒక అమెరికన్ కంపెనీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ మాకు సమకూర్చడానికి మా ఫ్రెండ్స్ ఫ్రమ్ కలకత్తా హాయ్ చాయ్ బ్యాచ్ ఉపయోగపడ్డారు. దే విల్ బి అవర్ ఫ్యూచర్ పార్ట్నర్స్ ఆల్సో. ఇందులో ఈ షోస్ అన్నీ మీరు చూసిన తర్వాత నేను ఒక కృషికి మట్టుకు ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సి ఉంది. ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఒక టీవీలోకి వెళ్తేనే, ఒక ఇందులోకి వెళ్తేనే మనం ఏమవుతాము, మనం ఈ ఇండస్ట్రీలో మనం వెనకబడిన తరువాతే అటు వెళ్ళాలా అనేది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి టుమారో, ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ ఆల్ ద, దిస్ ఈజ్ గోయింగ్ టు బి టుమారో. సినిమాకి ఎంత ప్రాచుర్యం, ఎంత మీకు మనసులకు హత్తుకుంటుందో అంత హత్తుకునేలాగా ఇది కొన్ని సంవత్సరాల్లో అవ్వబోతోంది. అందువల్ల ఎవరైనా ఈ మీడియాలోకి రావాలని అనుకుంటే సందేహించవద్దు, దిస్ ఇస్ ది బెస్ట్ టైం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముందు చూపున్న క్రిష్ని ఒకసారి, క్రిష్ ఇలా చేద్దామని అనుకుంటున్నాను అంటే వాలంటరీగా నేను ఒక షో చేస్తాను, ఐ విల్ బి షోర్ అన్నారు అని చెప్పి
అప్పుడు తను ముందుకు వచ్చాడు. ప్రత్యేకంగా అటువంటి వారిని ముందుకు రమ్మని చెప్పి ఇటువంటి ఓన్లీ తెలుగు ప్లాట్ఫారానికి మీరు ఉపయోగపడండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఇలాగా ఈ షోస్లో పర్టికులర్గా ఆ షోలో అజయ్ భుయాన్ అన్ని క్యారెక్టర్స్ని చాలా చక్కగా చేశారు. నేను నా సినిమా రషెస్ ఎన్నిసార్లు చూస్తానో అన్నిసార్లు మస్తీస్ రషెస్ చూశాను. అజయ్ భుయాన్ తర్వాత గీతా సుబ్రహ్మణ్యం విషయంలో శివసాయి అండ్ మై ఫ్రెండ్ రాహుల్, ఐ షుడ్ మెన్షన్ దెమ్ పర్టికులర్లీ. తర్వాత అన్వేష్ అని ఒక కుర్రోడు ఒకసారి ఆఫీస్కి వచ్చి ఉద్వేగంగా ఒక కథ ఒక గంటన్నరసేపు చెప్పేశాడు. అతను ఉద్వేగం చూసి నేనే యాక్టర్ని అని చెప్పేశాడు. డైరెక్టర్ ఎవరని అడిగాను, డైరెక్షన్ కూడా నేనే చేసేస్తా అన్నాడు. అర్థం కాలేదు అంటే ఇంత ఉత్సాహంగా ఇన్ని చేసేసి. ఇది ప్యూర్ నేటివ్ తెలంగాణ సినిమా. తన యాక్ట్ చే హర్ష అని చెప్పి అజయ్ ఇటువంటి ఒక బాంబేలో ఉంటాడు భార్యాబిడ్డలో, సోమవారం ఉదయం వస్తాడు. మళ్ళీ స్వచ్ఛత కూడా ఉంటుంది అందులో, ప్లస్ కొంత బోల్డ్నెస్ ఉంటుంది. ఇటువన్నీ కలిపి ఈ మీడియాలో తప్పనిసరిగా ఉండవలసిన కారణాలు ఉన్నాయి, మీకు తెలిసాయి. అందువల్ల మేము మా అమెరికాలో మాకు తయారు చేసే దీన్ని వ్యూలిఫ్ట్ కంపెనీ అంటారు, వాళ్ళని ఈ ఇది యాక్చువల్లీ యాప్ టూ వీక్స్ ముందు రెడీ చేయాల్సింది. మేము ఒక పట్టుదల పెట్టాం. మాకు ఈ ఇందులో కాస్త అడల్ట్ కంటెంట్, బోల్డ్ కంటెంట్ ఉంటాయి కనుక పేరెంటల్ కంట్రోల్ లేకుండా దీన్ని రీచ్ చేయడానికి లేదు అని చెప్పి నౌ ఇట్ ఈస్ ఫుల్లీ పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఐ విష్ మీ మొబైల్ కానీ మీ ఇది కానీ పిల్లలు, నేను ఇందాక ఈ మొబైల్ ఆ ఫస్ట్ దీని ఒక అమ్మాయి తీసుకొచ్చింది, ఆ మొబైల్ హ్యాండిల్ చేసే వయసు కాదు, పేరెంట్స్ ఎవరో చేతికిచ్చి పంపించారో అమ్మాయి ముందుకు వచ్చింది. వాట్ ఐ రిక్వెస్ట్ ఈస్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ యువర్ చిల్డ్రన్ ఆర్ మీరు టీవీలో పెట్టుకున్నప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు పేరెంటల్ కంట్రోల్ పెట్టండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, ది కంటెంట్ ఈజ్ బోల్డ్. ఇందులో ఐఎమ్ నాట్ గోయింగ్ టు షై అబౌట్ టు టెల్ దట్ ది కంటెంట్ ఈజ్ బోల్డ్. అట్లాగా ఈ బ్యాండ్ రాక్ పేపర్ సీజర్స్ బ్యాండ్ మాకు సినిమాలోనూ ఉపయోగం, సినిమానే అలవాటు అయిపోయింది. ఈ షోలోనూ చాలా బాగా ఉపయోగపడ్డారు. తర్వాత ఈ దీన్నంతకీ ఈ శ్రమించి ఆహా టీమ్ పర్టికులర్గా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మై టీమ్ ఆహా టీమ్. వాళ్ళు నేను ఎప్పుడైనా ఇంటికి పోయేటప్పుడు రాత్రి 10:30-11 వస్తే అక్కడ ఉంటారు. నేను ఎప్పుడైనా టెస్ట్ చేయడానికి పొద్దున్న వస్తే అక్కడ కొంతమంది ఉంటారు. వీళ్ళు లాస్ట్ మా రాక్షసుడు లాస్ట్ ఎన్ని రోజులు పనిచేయించాడో తెలీదు, బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. నేను చెప్పదలుచుకున్నాయని చెప్పానని అనుకుంటున్నాను. యా ఇఫ్ ఐ ఫర్గెట్ ఐ విల్ కమ్ బ్యాక్. రైట్ రామ్, ప్లీజ్ టెల్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ థింక్ అరవింద్ గారు మాట్లాడినాక ఐ లాట్ టాక్ సో మచ్, బట్ బిఫోర్ తెలుగులో రోజు అలవాటే కానీ తెలుగు స్పీచ్ అంటే కొద్దిగా ఇబ్బంది, సో ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో గుడ్ ఈవినింగ్ తెలుగు, ఐ విల్ సూన్ లర్న్, మేబీ నెక్స్ట్ టైం ఐ విల్ టాక్ ఇన్ తెలుగు. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐ వెల్కమ్ ఆల్ ద స్పెషల్ గెస్ట్, ద ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఆల్ ద మీడియా పీపుల్ హియర్. అండ్ యాజ్ మోస్ట్ ఆఫ్ యు ఆర్ అవేర్, మహిమ గ్రూప్ has been there for more than 35 years, and with the vision of our chairman Dr. Rameshwar garu, we've been building homes from last 35 years and changing many lives. I think now we've also forayed into media and entertainment space. I think why entertainment space? I think entertainment is a
good space where all the people, you know, it's relief. They get a great sign of relief and, you know, they're happy seeing the content. And that's one of the striking things. And as Mayhem Group, this is a very important thing for us, that because we're very passionate about the event segment, including my chairman. And why digital? I think digital, you all are aware, that's the future. And the data is like consumption is peak. I think we've seen the reports and all that. And particularly why digital, I would like to say is, I think the why AHA, specifically this AHA, it was a brainchild of Aravind Garu. When you want to do this OTT, Aravind Garu's brainchild it was. And last 8 months, he's been the strong guiding force behind AHA. And also the entire content strategy has been driven by him. I would like to thank especially for this, for the last 8 months, the efforts has been put by him. Like Aravind Garu cheppina to Rakshasudu, Ajit is already there. I would also extend thanks to all the team members there who's worked very hard on this. And when we were thinking about this, we were thinking, you know, we have to do something different. So when we thought, what is the different, one thing was the language. And now I'm very proud to announce that we are one of the only first Telugu platform which is 100% Telugu content. And after this, we also thought we should be mass as well. And then when we thought of mass, we thought, okay, what should we do? And then we thought affordability is very important, because if you have to be mass, you need to reach every corner and every town, cities, everywhere where Telugu speaking people are there. So then affordability came in picture, and that's why we're pricing AHA at rupees one per day, that is 365 rupees per year. That's why we're pricing it. And I think which is less than 2 multiplex tickets. And Telugu consumption, I just would like to tell one fact here. I think why 100% Telugu also, there's a reason, because as you all are aware, Telugu are, we have almost close to 100 million people across the world, Telugu speaking people. And Telugu movie consumption is the highest among the regional languages. That's official BARC data. So, and also of course, mana Telugu pride, mana bhasha. So that's what Telugu it is. And I will not, pricing I just told. I already told. And like Aravind Garu mentioned, there are a lot of people who are working behind this project who are not there today, but a lot of exciting partners are there as well. I would also like to thank all of them. And definitely, this is only a preview as mentioned by him. And we are awaiting your feedback. Whatever feedback is there, we're definitely trying to better our product. And I assure you that we'll come with the, as sir mentioned, you know, technology is also a very important point. And we have best people working behind this. And I'm sure we'll give you the best experience for the audience and content. I need not talk because obviously of the best captain in the industry here. And I would also again thank all the people who have come here, and media again, I thank all of them. It's very important that, you know, you take it to the people. You play a very critical role. So I again request all of them to support wherever possible. And we'll meet again soon, as Aravind Garu mentioned, March 25th Ugadi, where we'll come with a big launch with all our other partners. Thank you. I think there's a small AV, maybe you can play that. Thank you so much, Allu Aravind Garu, and thank you so much, Jupallu Ramu Rao Garu. Thank you so much, sir, for joining us once again. So, AHA, ela untundi ani cheppi manam ivall start chesam. Ipatike manaki complete clarity vachesindi app gurinchi. And nenu free subscription adugudam anukunanu, but 365 rupees ante per day 1 rupee kada sir, now I'll not ask. Yes, so thank you so much once again. And ippudu enti akkadi nunchi noise tagindi, inka vouchers na daggara migile unnai. విజయ్ కాల్ చేస్తున్నాడు. ఓకే, లెట్ మీ ఆన్సర్. మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు? ఏం నడుస్తుంది? ఐఎమ్ మిస్సింగ్ యూ గైస్. కానీ ఈరోజు మీ అందరికో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చెప్పాలని కాల్ చేసి
ఎవడ్రా వాడు సాలే. కళ్ళు తొప్పినాయా అబ్బే. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని తిట్టాలా కొట్టాలా? సో దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇంతకీ విజయ్ ఏం చేస్తుంటాడు? తిట్టుంటాడా లేదంటే కొట్టుంటాడా? కానీ ఆయన స్టైల్ ఏంటంటే బేసిక్గా ఎప్పుడూ ఫ్యాన్స్కి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఎవరైనా హర్ట్ చేసినా కానీ అలా ఏమనడే. వాట్ యు థింక్? తిట్టాడా కొట్టాడా? తిట్టి కొట్టుంటాడు క్రిష్ గారు ఆన్సర్. ఓకే, నథింగా, చాలా మంచోడా. ఓకే, ఇంకా ఇంకా ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? యా యా, ఏదో చెప్తున్నారు కానీ వినిపించట్లేదు ఇక్కడి వరకు. హర్ష ఏదో చెప్పాడు, చెప్పావా హర్ష ఏదైనా? ఓకే, సో ఇంతకీ విజయ్ ఏం చేశాడు? రాత్రంతా ఆహా చూసి కళ్ళు దొబ్బినాయంట యాక్సిడెంట్ చేసిన వాడికి. సో అందుకనే ముద్దు చేసి ఉంటాడట. ఓ మై గాడ్, బ్రిలియన్స్ అంటున్నా. అండ్ ఇంకా ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? అలా యా, తిట్టాడా? ఓకే, తిట్టాలా? ఓకే, తిట్టాడంట. ఆల్ రైట్, సో చాలా ఆన్సర్స్ అయితే ఇక్కడ వినిపిస్తున్నా. ఓ, మళ్ళీ ఇంకో ఆన్సర్ వచ్చింది, సేమ్ ఆన్సరా? ఓకే, వెరీ గుడ్. సో సర్ప్రైజ్ కోసం మీరు అందరు రెడీయా? లెట్స్ మేక్ సమ్ నాయిస్. ఎవరు వస్తున్నారో మళ్ళీ స్పెషల్గా చెప్పాలా? అదేంటి అరవింద్ గారు ఇవాళ ఎవరు రావట్లేదని చెప్పారు అండి. హియర్ కమ్స్ ద బిగ్ సర్ప్రైజ్. వాట్స్ అప్? ఈ లాంచ్ చూస్తున్న తెలుగు ప్రజలందరికి నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రెస్ అందరికి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి, డైరెక్టర్స్ కి, టాలెంట్ కి, ఇంత ఫోర్సైట్ ఉండి ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసి ఆర్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ మై ప్రొడ్యూసర్ బిగ్ డాడీ అల్లు అరవింద్ గారు, రామ్ గారికి నమస్కారం అండ్ స్వాగతం టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీరందరూ తెలుగు ఎంటర్టైన్మెంట్కే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ అనౌన్స్మెంట్ భాగస్వాములు మీరంతా. యూఆర్ ఆల్ విట్నెసింగ్ అండ్ అ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ అనౌన్స్మెంట్ ఇన్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్. అండ్ ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడానికి, ఈ క్యాంపెయిన్ మీ దగ్గర తీసుకురావడానికి, హూ బెటర్ దెన్ ద గేమ్ చేంజర్ హిమ్సెల్ఫ్, యువర్ మ్యాన్. థ్యాంక్ యూ. సో బిఫోర్ ఐ స్పీక్ ఫర్దర్, ఏమన్నారు? నేను తిట్టినా కొట్టినా? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ మీ టు వాడిని తిట్టాలని? ఎంతమంది? ఒకసారి ఓ వేసుకోండి, ఒకసారి చేతులైతే ఓ వేసుకోండి. వాడిని కొట్టాలని ఎంతమంది అనుకుంటున్నారు? సరే, లెట్స్ వాచ్ నౌ. కెన్ వి వాచ్? లెట్స్ వాచ్ ద ఫస్ట్ క్యాంపెయిన్. లైఫ్ లో మనం అనుకున్నది జరిగినప్పుడే కదా సర్ప్రైజ్ అవుతాం. ఆహా అనిపించే పాట మీకోసం. లైఫ్ లో ఈ మాత్రం ఆహా ఉండాలి. ఏముండాలి? ఆహా. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి వచ్చేసింది ఆహా. 100% తెలుగు వెబ్ సిరీస్ అండ్ మూవీస్ కోసం వెంటనే ఆహా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ లైఫ్లో కూడా ఆహా తెచ్చుకోండి. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళి ఆహా యాప్ డౌన్లోడ్ చేయండి.
ఇంకా చూస్తున్నారా ఆహా యాప్ డౌన్లోడ్ చేసేయండి. మనం మేము లాంచ్ చేయకముందే వీవ్ హిట్ 1 lakh డౌన్లోడర్స్ అండ్ వ్యూవర్స్. టునైట్ ఒక 1 million వెళ్ళిపోవాలి దెబ్బకి. అండ్ ఆహా టీవీని రీప్లేస్ చేయబోతుంది. మీ మీ న్యూస్, మీ సినిమాలు, మీ కామెడీ షోలు, మీ సాంగ్ షోలు, మీ వెబ్ సిరీస్, ఎవ్రీథింగ్ అట్ అ క్లిక్ ఆఫ్ అ బటన్ మీ చేతులు ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో, మనకున్న షెడ్యూల్స్లో, మనకున్న వర్క్ లైఫ్ స్టైల్లో 6 o'clock షో వస్తుందంటే అన్నీ మానేసుకొని వచ్చి 6 o'clock వచ్చి టీవీ ముందు కూర్చోలేము. మనం ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు బటన్ నొక్కి మనకు కావాల్సిన షోలు కావాలి. అండ్ దిస్ ఇస్ వాట్ ఆహా ఇస్ గోయింగ్ టు డూ. ఆఫ్టర్ అ లాంగ్ డే కష్టపడి వచ్చి రిలాక్స్ అవుదామంటే అట్ అ క్లిక్ ఆఫ్ అ బటన్ తెలుగు సినిమాలు, తెలుగు షోస్, తెలుగు రియాలిటీ షోస్, కామెడీ షోస్, ఎవ్రీథింగ్ ఇస్ అట్ అ క్లిక్ ఆఫ్ అ బటన్. అండ్ నాకు ఐఎమ్ ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్. ఆహా ఇస్ టు సినిమా వాట్ ఐపీఎల్ ఇస్ టు క్రికెట్. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ అది నడుస్తూనే ఉంటుంది, ఐపీఎల్ నడుస్తుంది, సినిమా నడుస్తుంటుంది. అండ్ ఐపీఎల్ లాగా ఆహా ఇస్ గోయింగ్ టు టేక్ ఆఫ్. ఇంటర్నేషనల్ క్రికెట్ నడిచేటప్పుడు మనకు ఉట్టి 11 players, 11 stars తెలిసి ఉంటారు వాళ్ళు ఆడినప్పుడు చూసేటోళ్ళం. ఐపీఎల్ ఉన్నప్పుడు 100 stars బయటపడ్డారు. అట్లా ఈ వెబ్ వన్స్ ఆహా కమ్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త టెక్నీషియన్స్, కొత్త యాక్టర్స్, ఒక హోల్ బంచ్ ఆఫ్ న్యూ స్టార్స్ ఆర్ గోయింగ్ టు కమ్. ఐపీఎల్ నుంచి సినిమా క్రికెటర్లు ఎట్లా క్రాస్ ఓవర్ అవుతారో ఇక్కడ వెబ్ నుంచి సినిమాలకి టాలెంట్ క్రాస్ ఓవర్ అవుతుంది. అండ్ సినిమాల నుంచి వెబ్కి యాక్టర్లు క్రాస్ ఓవర్ అవుతారు. అండ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ గోయింగ్ టు బి జనరేటెడ్, ఎంత వర్క్ ఉండబోతుందంటే ఎంత మనీ ఈజ్ గోయింగ్ టు బి స్పెంట్ అండ్ మనీ ఈజ్ గోయింగ్ టు బి మేడ్. అండ్ ఎవ్రీ వన్ హూ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్, ఐ థింక్ మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇది, బికాస్ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ లాంచ్. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టాలెంట్. అండ్ తెలుగు ఆడియన్స్ మీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోయింది విత్ టునైట్. సో లైఫ్లో ఈ మాత్రం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఇవాళ ఆహా ప్రివ్యూకి విచ్చేసినందుకు వీ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ స్టే బ్యాక్ ఆన్ ది స్టేజ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అల్లు అరవింద్ గారు అండ్ రాము గారు టు జాయిన్ అస్ ఆన్ ద డైస్. సో ఫోటో ఆప్ కోసం సెంటర్ ఆఫ్ ద స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అరవింద్ గారిని, రాము గారిని అండ్ విజయ్. ఇప్పటి వరకు మనం చూసినటువంటి 4 shows ప్రివ్యూ ఏదైతే ఉందో ఆ షోస్ కాస్ట్ అండ్ క్రూని నేను వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను. కొత్త పోరడు డైరెక్టర్ అండ్ యాక్టర్ అన్వేష్ మైకేల్, సుధాకర్ రెడ్డి గారు, రాజ్, ప్రసన్న, తన్మయ్ అండ్ జగదీష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్క్రిప్ట్ ఎల్లర్స్ ప్రొడక్షన్ హౌస్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ సెకండ్ షో మనం ఇంతకు ముందు చూసాం, షిట్ హ్యాపెన్స్, డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దిమల గారు, వైవా హర్ష, సమీర్ మల్లా, తరుణ్ చెతి, సంజన గల్రాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే గీతా సుబ్రహ్మణ్యం కాస్ట్ అండ్ క్రూ, డైరెక్టర్ శివసాయి వర్ధన్ జే గారు, యాక్టర్స్ కార్తిక్, నక్షత్ర, ప్రొడ్యూసర్ తమడ రాహుల్, సాయిదీప్ గారు అండ్ రైటర్ శివసాయి అండ్ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
Now, let me call upon Masti's team onto the stage. Vivek and Gautam Garu from Path team kuda Vedik Medik Rawalsanga request chestunnamandi. So, the pride of Telugu cinema, Krish Jagarla Moody Garni, Sadranga Vedik Medik Ahwanistunam, along with director of Masti's Ajay Garni and Alane actors Navdeep, Bindu Madhavi, Chandni Chowdhury, Akshara Gowda, Raja Chembolu, Heba Patel Garni Vedik Medik Ahwanistunam. Alane Pramukha producer Sharath Marar Garni, Sadranga Vedik Medik Ahwanistunavandi. Sir, it's a pleasure to have you with us today. TV9 CEO Singa Rao Garni Kuda, Sadranga Vedik Medik Ahwanistunavandi. Gattiga Chappatlito, let's welcome him. Music director Smaran, can we have you on the stage, please? And Alane Ajit Garni Kuda, Vedik Medik Rawalsanga request chestunnam from AHA team. Ajit. AHA entire team ni kuda Vedik Medik Rawalsanga request chestunnamandi. Team AHA. Krishnakranti Garu, Vedik Medik Rawalsanga request chestunnamandi. Shivanand Garu, CFO for TV9, Vedik Medik Rawalsanga request chestunnam. Shivanand Garu, CFO TV9. We thank everybody for joining us, influencers, electronic and print media. Thank you so much. So for any media interactions, experience zone, right on my left side, Velavalsanga request chestunam. And alane dinner kuda follow avutundi kabatti. We request everybody to kindly settle down for some time. Atarvata experience zone lok vellachu media interactions kosam, followed by dinner. Also, we thank everybody for joining us on the stage. All web series ke sambandhinchina actors andaru kuda experience zones lo ki velavalsina request chestunnamandi. And for any media interactions, we request you to kindly get into the experience zone right now. Thank you.